नमस्कार सिटी केबल मरियु सीपीसी वार्तलकु स्वागतम वार्तलु चदुतुन्नदि भास्कर रेड्डी मुंदुगा मुख्य अंशालु जिल्ला व्याप्तंगा घनंगा जरिगिन वैएसआर कांग्रेस पार्टी 12वा आविर्भाव दिनोत्सव वेडुकलु राष्ट्रंलो सुभिक्ष पालन कोनसागुतुंदनि पार्टी नेतलु स्पष्टं ఆటో కార్మికులను అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుగ్గైపల్లి మల్లికార్జున రెడ్డి, మేయర్ సురేష్ బాబులు వెల్లడి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో తొలగించిన ఎద్దుల ప్రసాదును వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కార్మిక విద్యార్థి యోజన దళిత సామాజిక సంఘాల ప్రతినిధులు డిమాండ్. విశ్వసనీయతా విలువలు సిద్ధాంతాలతో ప్రజాక్షేత్రంలో పురుడు పోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కమలాపురం ఎమ్మెల్యే రవిరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబులు స్పష్టం చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహానేత వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఆయన లక్ష్యాలు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించారని తెలిపారు. వైఎస్ జగన్ పోరాట పటిమే 11 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి నిదర్శనమన్నారు. అటువంటి పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. విప్లవాత్మక పథకాలతో పారదర్శకంగా ఆదర్శంగా రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను దాదాపు 95% పైగా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పార్టీ జెండా ప్రజల గుండెల్లో నిలిచిపోగా పాలనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు రాష్ట్ర చైర్మన్ పులి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్లు నిత్యానంద రెడ్డి, ముంతాజ్ బేగంతో పాటు పలువురు పార్టీ నేతలు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులను ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి, ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారిని లైవ్లో పెట్టడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 11 సంవత్సరాలు పూర్తయిపోయింది. 11 సంవత్సరాలలో దాదాపు 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అన్న అభిమానంతో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో, వారి పైన ఉన్న అభిమానంతో ఈ రోజు వరకు వాళ్ళందరూ కూడా పార్టీ వెన్నంటి ఉండడం నిజంగా కార్యకర్తలకు చేతులెత్తి నమస్కారాలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఇంట్లోనూ ఒక ఫోటో పెట్టుకునే విధంగా ఆయన చేసిన మంచి పనులు అలా ఉన్నాయి కాబట్టి ఆయన్ను ఈరోజు కూడా మనం అనుకునే పరిస్థితి. ఆయన పేరును, ఆయనను లైవ్లో పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, అదే కాకోకుండా అనేక రకాలుగా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా 100% నెరవేర్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. చాలా పార్టీలను చూసాం భారతదేశంలో, 75 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి. అన్ని పార్టీలు నిజంగా కూడా మేనిఫెస్టో అనేది ఎప్పుడు కూడా తుంగలు తొక్కే కార్యక్రమమే అనమాట. ఎలక్షన్లో చెప్పడం నామకే వాస్తే అనమాట. అది ఏదో ఎలక్షన్ అనగానే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం, ఆ మేనిఫెస్టోను పట్టించుకోకపోవడం అనేది నిజంగా దారుణం. అటువంటిది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే భగవద్గీతగా భావించి ఈరోజు అన్నీ కూడా ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ నెరవేర్చిన పరిస్థితి అనమాట. చెప్పని కూడా చేసిన పరిస్థితి అనమాట. సో ఇది కూడా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలందరినీ కూడా బాగా ఈ కష్టకాలంలో కూడా ఆదుకున్న పరిస్థితి. మిగతా దేశంలో అంతా కూడా నిజంగా కూడా చాలా దారుణం. ఈ కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పథకాలు కూడా చాలా మటుకు ఆపేసిన పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా, గతంలో అంతా కూడా పరిపాలనలు చూసాం, వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని ఎట్లన్నా కాలానికి వదిలేసేసి వాళ్ళ పదవులకు న్యాయం చేసినారేమో తప్ప వాళ్ళ అంతేగాని ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు. ఈరోజు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఈరోజు కూడా తిండి లేని వాళ్ళు ఉన్నారు, ఈరోజు కూడా బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, ఈరోజు కూడా చదువు లేని వాళ్ళు ఉన్నారు. అంటే నిజంగా పరిపాలకులందరూ కూడా తల వంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అటువంటి పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సమూలంగా మార్చిన పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఆయన ఎందుకంటే వయస్సు సహకరిస్తుంది, వయస్సుతో పాటు
अन्नी मंच कार्यक्रम प्रजा उपयोगपे कार्यक्रम राष्ट्रा की उपयोगपे कार्यक्रम मुख्यमंत्री गारिनि जगनमोहन रेड्डी गारिनि देवल्लो अंदर आशीर्वदिंचालनि वैएसआर कांग्रेस पार्टी ने आशीर्वदिंचालनि कोई वंदल संवत्सरालु पार्टी నబ్బుతో నా భవిష్యత్తు అన్నట్టు అట్లానే ఉండాలా అని చెప్పేసి నేనైతే భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ మరొకసారి అభినందనలు. థాంక్యూ. నమస్కారం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కలిసి 12వ వసంతం జరుపుకునే శుభ సందర్భంగా అందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే 2004 మునుపు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రం చాలా అధోగతికి పాలైంది. తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేసి మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మానిఫెస్టోలో ఏ విధంగా ఉచిత విద్యుత్ ఇవన్నీ పెట్టాడో అన్నిటికీ కూడా 2004 సంవత్సరం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ అయితేనేమి అలాగే ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి అటువంటి ఆయన మానిఫెస్టోలో పెట్టలేనిటి కూడా ఆయనకు పెట్టి మరీ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందరి ఆదరణ సూచించినటువంటి ఏకైక నాయకుడు ఎవరన్నారంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారే. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన సంక్షేమ కార్యక్రమాలు చూసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా మెచ్చుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ 108 కానీ 104 కానీ ఇటువంటి అన్నీ కూడా మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయండి. ఆయన పరిపాలన అద్భుతంగా ఉంది. ఆయన పరిపాలన పోయి చూసి నేర్చుకొని ఆ విధంగా పరిపాలించండి. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు. అదే విధంగా అదే సంక్షేమ కార్యక్రమాలు మిగతా రాష్ట్రాలు అమలు చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఒక పట్టుదలతో ఒక నిరంతర కృషితో వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టాలని ఒక ఏకైక లక్ష్యంతోనే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు ఎవరూ లేరు. ఇప్పుడు విజయమ్మ ఆయన ఇద్దరే, ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ, ఇద్దరితోనే పార్టీ స్థాపించి చాలామంది నాయకులు మేధావులు దాని ఎగతాళి చేశారు. పార్టీ పెట్టడం అంత ఆశామాసి కాదు, పార్టీ పెట్టి అధికారానికి పంతి పార్టీ పెట్టడము అని ఆశామాసి కాదన్నారు. కానీ ఏకైక పట్టుదల, ఒకటే పట్టుదల ఆయనకి. ఎట్లా తిరిగి మా తండ్రి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం నేను అమలు చేస్తా, మా తండ్రి గారు ఏ విధంగా ప్రజలను దగ్గరయ్యారో ఆ విధంగా ఆ సంక్షేమ అమలు చేసి నేను కూడా ప్రజలకు దగ్గరవుతా అని ఒక పట్టుదలతోనే ఆయన పార్టీని స్థాపించి సుదీర్ఘమైన ఎన్నో ఇబ్బందులు ఆ 3-4 సంవత్సరాల కాలంలో 2011 నుంచి 2019 వరకు అనేక రకమైన ఇబ్బందులు అనేక రకమైన సవాళ్ళు ఎన్నో ఆటుపోట్లు వీటి అన్నిటినీ ఎదుర్కొని అంత చిన్న వయసులోనే ఆయన ఎంట ప్రజలు కూడా నమ్మి ఆయన ఎంట నడవడము, తరువాత పట్టుదలతో 3640 కిలోమీటర్ల పాదయాత్ర చేయడము, పాదయాత్రలో ఆయన అయితే ఏమైతే ప్రజల కష్టాలు విని వాళ్ళ నష్టాలు చూసి కళ్ళారా చూడడము వినడము దాంతో అవన్నీ గమనించి అధికారంలోకి వస్తే ఆయన చేపట్టిన వాగ్దానాలు పాదయాత్రలు ఏదైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత 151 సీటు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి రాష్ట్రం లేదు. అంత ఇస్తే ఆయన ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆయన వాగ్దానం చేసినటువంటి ఏవో కొన్ని 4-5 అమలు చేసి మిగతాటి చేతులు ఎత్తే పరిస్థితి. కానీ అధికారం చేపట్టిన ఒక నెల తర్వాతనే ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమము ప్రతి పథకము సంక్షేమకరం అమలు చేసి చెప్పనేటివి కూడా అమలు చేసి భారతదేశంలో 20 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఆవిర్భావించి 11 ఏళ్ళు పూర్తి చేసుకొని 12వ సంవత్సరం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క మున్సిపాలిటీలోనూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలోనూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ తెలుగువారు ఉన్నారో ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. నిజంగా ఆ మహానేత దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఓ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనుసరిస్తూ ఒక పక్క ఈ రాష్ట్రంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏమి చేయాలని ఆలోచనతోనే ఆ రోజు ఆయన మదిలో వచ్చిన ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ రైతులకి రుణమాఫీ
పూర్తి కేంద్రాన్ని ఒప్పించి 1400 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ గారు ఉచిత విద్యుత్ అనేది కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టి నిరంతరంగా ఈ రోజు ఆయన చనిపోయినంత కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది అసెంబ్లీలో కూడా ఎన్నో అవమానాలు పడినా గానీ నేను ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటా అని చెప్పి 3646 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకు నేను ఉన్నాను నేను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాను అని చెప్పి అధికారంలో 2019 లో ఈ రాష్ట్రంలో 175 గాను 151 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా కానీ తాను ఇచ్చిన హామీల్ని ఏ 4 ఏళ్లకు 5 ఏళ్లకు 2-3 చేసే పరిస్థితి గత ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను అక్కచెల్లెల కోసం తాను రైతుల కోసం రైతు కూలీల కోసం తాను ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అన్నీ ప్రవేశపెడుతూ తాను ఇచ్చిన మాట ప్రకారం ఎంతోమందికి బీసీ సోదరులకి 56 కార్పొరేషన్ చైర్మన్లు అయితే కానీ మైనార్టీస్ అత్యధికంగా ఎమ్మెల్సీలు ఇవ్వడం కానీ బీసీలకి రాష్ట్రంలోనే ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం కానీ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం కానీ అన్ని సామాజిక వాళ్ళకి న్యాయం చేస్తున్న భారతదేశంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అధికారంలో ఈ రాష్ట్రంలో ఉన్నా కానీ ఎంత కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేకనే కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలకి అన్ని విధాల సంక్షేమ పథకాలన్నీ అందాలని చెప్పేసి ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిజంగా ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకు 12 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు పండగ ఉత్సవం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా ప్రవేశపెట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా 100 ఏళ్ళు రాబోయే తరాలకు కూడా ఈ పార్టీని చేసేదానికి ఆ దేవుడి ఇంకా ఆశీస్సులని మా ముఖ్యమంత్రి కూడా ఆశీస్సులని ఈరోజు ఈ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్క అనుబంధ సంఘాలకి నగర అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగిస్తూ ఇచ్చిన హామీలు 95% పైగా అమలు చేసి చరిత్ర సృష్టించడం సంతోషదాయకంగా ఉందని కడప నగర మేయర్ సురేష్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు రాష్ట్ర చైర్మన్ పులి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తెలియజేశారు. వైసీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కడప నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఉన్న దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ డిప్యూటీ మేయర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఏళ్లుగా ప్రజల మధ్య ఉండి పోరాటం చేసిన వైఎస్ఆర్సీపీ దేశంలోనే ఒక చరిత్ర సృష్టించిందన్నారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ సెట్టర్గా నిలిచారని కొనియాడారు. 2019 నాటికి 51% ఓటుతో 151 సీట్లు గెలుచుకున్న పార్టీ దేశంలో మరెక్కడా లేకపోవడం ప్రజల్లో వైసీపీకి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చడమే కాకుండా ప్రజారంజక పాలన ఎలా ఉండాలో తెలియజేశారన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతూ అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయగలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11వ సంవత్సరం పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంగా కడప నగరంలోని పార్టీ ఆఫీసులో ఫ్లాగాస్టింగ్ మరియు ఒక పండగ వాతావరణంగా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. ఒకటే చెప్పాలి, ప్రజల గుండె చప్పుడే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరూ చేయలేనటువంటి పరిపాలన, ఒక ప్రజారంజక పరిపాలనను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి వ్యక్తి ఇంకా చాలా కాలం చిరకాలం ప్రజల కోసం ఆయన ఆరోగ్యాలు దేవుడు ఆయన ప్రసాదించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటూ ఈ ప్రజారంజక పరిపాలన సాగించాలని చెప్పి దేవుడు మంచి ఆరోగ్యాలు ఆయనకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మరొకసారి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ సంవత్సరంగా అడుగు పెడుతున్నందుగా కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ 12వ వసంతం సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ఒక పండుగలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కడప జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నాయకులకు మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటూ వారిని అన్ని విధాలు ఆదుకోవడం జరుగుతుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున రెడ్డి నగర మేయర్ సురేష్ బాబులు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
వైఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో కడప నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద వేడుకలు నిర్వహించారు. తొలుత ఆర్టీసీ చైర్మన్ నగర మేయర్తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏడాది వాహన మిత్ర పథకం ద్వారా 10,000 అందిస్తూ వారికి తగిన వంతుగా చేయుతున్నది ఆటో కార్మికులు గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగనన్న ఆశీస్సులు ఆటో కార్మికులపై ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఆటో కార్మికుల కుటుంబాలు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందడంతో పాటు వారి పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చొరవ ఎంతో ఉందని వివరించారు. అనంతరం మేయర్ ఆర్టీసీ చైర్మన్ ఆటోలకు స్టిక్కర్లు అందించడంతో పాటు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు జాస్వా రసూల్తో పాటు తదితరులు పాల్గొన్నారు. పార్టీ యొక్క 12వ సంవత్సరం అడుగు పెట్టిన సందర్భంగా ప్రతి కార్మికుడు కూడా ఒక క్రమశిక్షణ డ్రైవర్ గాను అలాగే ఈరోజు యొక్క ప్రభుత్వంలో ప్రతి కార్మికుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్టీసీలో చేరి వైఎస్ఆర్టీసీలో యొక్క కార్మిక సమస్యలకు అన్నిటితో పోరాటం చేయడానికి మేము ముందుంటామనే సందర్భంగా ఈరోజు ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఆటో డ్రైవర్లు కూడా ఈ యొక్క ఐడి కార్డు తీసుకున్నప్పుడల్లా జాగ్రత్తగా ఈరోజు మేము ఉంటున్నాము, ఈ ఐడి కార్డు మా యొక్క గుండెలపైన ఉందంటే జగనన్న ఆశీస్సులు మాకు మెండుగా ఉండాలనే నమ్మకంతో ప్రతి ఆటో కార్మికుడు కూడా ముందుకు సాగాలా. ఈరోజు మీ అందరికీ తెలుసు, జగనన్న విద్యా కానకైతేనేమి అమ్మఒడి అయితేనేమి ఆటో కార్మికుడు ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నామంటే చిరుస వంచి ఈరోజు జగనన్నకి మేము అందరం కూడా పాదాభివందనం చేస్తున్నాము. రానున్న కార్యక్రమం రానున్న రోజుల్లో కార్మికుల పక్షాన పోరాటానికి అనునిత్యం మేము ముందుంటామని వైఎస్ఆర్టీసీగా మీకు సభగా తెలియజేస్తున్నాం. ఈరోజు 11 వసంతాలు పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఏటా యానివర్సరీ సందర్భంగా వైఎస్ఆర్ టీయూసీ మేమంతా కలిసి ఆటో యూనియన్లకు ఆటో వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. ప్రజా అభిమానం చూరగొని ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు పాటుపడి నేడు ఆంధ్రప్రదేశ్లోనే అతి గొప్ప రాజకీయ పార్టీగా అవతరించిన మన వైఎస్ఆర్ పార్టీ ఈరోజు 12వ వసంతం జరుపుకున్న సందర్భంగా మేము కార్యకర్తలంతా ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ పండగ కార్యక్రమం చేసుకుంటున్నాము. భారతదేశం అనేక కులమతాలకు నిలయమైనప్పటికీ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగడం, ఐక్యతగా నిలుస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవడం దేశ ప్రజల ప్రత్యేకతగా కడప నగరం మీద సురేష్ బాబు కొనియాడారు. కడప నగరంలోని జెమ్స్ నేషనల్ హై స్కూల్ కరస్పాండెంట్ మజహర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో పాఠశాల చిన్నారులు యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా పేరుతో నగరంలో ఐక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ సుమారు 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశంలో అందరూ కలిసిమెలిసి జీవనం సాగించడం జరుగుతుందన్నారు. దేశానికి ఎలాంటి సమస్య ఎదురైనా తమవంతుగా ముందుంటామని తెలియజేయడం దేశ ప్రజల ఐక్యతకు నిదర్శనమన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పలుమార్లు చాటి చెప్పడం జరిగిందన్నారు. ఇలాంటి ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తున్న జెమ్స్ నేషనల్ హై స్కూల్ యాజమాన్యం తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. అనంతరం నగరంలో నాగరాజపేట నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా సాగుతూ ఏ రోడ్ల కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలు అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, కార్పొరేటర్లు షఫీ, వైసీపీ నేతలు నాగేంద్రారెడ్డి, జమాల్ వల్లితో పాటు విద్యార్థులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. I acknowledge my thanks to the mayor, Mr. Suresh Babu sir, and the other dignitaries, the Haj committee chairman Gausul Azam sir, and the Mr. Gauspir pediatrician sir, all and Vishnu Vidya Mandir, Mr. Srinivasul Reddy sir, they have come to the program The Unity in Diversity in India. Today, the students of JAMS National High School are conducting a program in the Unity in Diversity in India. India lo aneka various different religions are there, different caste are there, sub caste are there, and different nationalities. Despite aina kani భిన్నత్వంలో ఐక్యత్వమని మేమందరూ కలిసి మెలిసి ఉన్నాము. వీఆర్ లివింగ్ హియర్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ ఇట్లాంటి సచ్ ప్రోగ్రామ్స్ ఆర్ టు బి కండక్టెడ్ టు మేక్ ద చిల్డ్రన్ ద బెస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. అండ్ ఆల్సో పేట్రియటిజం అంటే ఏమిటి అనేది వాళ్లకు అర్థమవుతుంది. ఇప్పుడు జెమ్స్ నేషనల్ హై స్కూల్ స్టూడెంట్స్ డిఫరెంట్ రోల్ మోడల్స్, దే ఆర్ ఇమిటేటింగ్ ద రోల్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్, అదే ద ఫ్రీడమ్ ఫైటర్స్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మాకు ఒక ఫ్రీడమ్ ఇప్పించినారు. వాళ్లకు
ఈరోజు శ్రద్ధాంజలి వి ఆర్ అక్నాలెడ్జింగ్ అవర్ థ్యాంక్స్ అండ్ వి ఆర్ అక్నాలెడ్జింగ్ అవర్ ట్రిబ్యూట్ టు ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ బికాస్ ఆఫ్ దెమ్ వి ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ అండ్ వి ఆర్ లివింగ్ టుగెదర్ హియర్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ వన్స్ అగైన్ నేను బీయింగ్ ఎ డైరెక్టర్ ఆఫ్ జంప్స్ నేషనల్ హై స్కూల్ ఐ థ్యాంక్స్ టు ఆల్ ద సెలబ్రిటీ ఆల్ ద డిగ్నిటరీస్ హు అటెండెడ్ ద ప్రోగ్రామ్ ఏ రాజకీయ పార్టీకైనా నాయకుడికైనా పార్టీ కార్యకర్తలు నాయకులే వెన్నెముకలు అన్న సత్యాన్ని తాను గుర్తించి ఆ దిశగానే ఇన్నేళ్లుగా ప్రయాణం చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటై 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రామేశ్వరంలోని ముక్తి రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత రామేశ్వరం దేవాలయాల నుంచి వసంతపేట, గాంధీ రోడ్డు, టీవీ రోడ్డు, రాజీవ్ సర్కిల్, పుట్టపర్తి సర్కిల్, ఆపై మైదుకూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ట్రాక్టర్ వాహన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన తిరిగి ట్రాక్టర్ ర్యాలీలో బైపాస్ రోడ్లోని శ్రీదేవి ఫంక్షన్ హాల్ వరకు వెళ్లారు. అనంతరం రామేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ 11 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో తనను విశ్వసించి గెలిపిస్తూ వస్తున్న పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దలు చెప్పినట్లు ఏ పార్టీకైనా నాయకుడికైనా పార్టీ క్యాడర్ ప్రధానమన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ అండగా ఉంటారని కోరుకుంటారని ఇందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. తాను 2 మార్లు ఎమ్మెల్యే కావడానికి సహకరించిన పార్టీ క్యాడర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీలోని అన్ని క్యాడర్లను గుర్తించి వారి విషయంలో ఎప్పటికీ తగిన గుర్తింపు అవసరమైన సందర్భంలో ఆశించిన మేర న్యాయం చేయడానికి తాను కృషి చేస్తున్నా వస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి తన రాజకీయ పురోగతికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు మరింత మేలు చేసే విధంగా కొత్త ప్రణాళికతో త్వరలో ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మా పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి ఈరోజు 12 సంవత్సరంలో గడువు పెడతా ఉన్న శుభ సందర్భాన ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి శ్రేయభిలాషులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ 11 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నా నాయకత్వాన్ని సంపూర్ణంగా విశ్వసించి సమర్థించి వెన్నంటి నడిచి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కానీ, ఈ నియోజకవర్గంలో నన్ను 2 మార్లు శాసనసభ్యునిగా గెలిపించడంలో కానీ ఎవరిదైనా పాత్ర ఉంది అనుకుంటే తప్పనిసరిగా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క పాత్రనే ప్రధానమైంది. ఆ కార్యకర్తల యొక్క రాజకీయ శ్వాసను బ్రతికించాల్సిన బాధ్యత నాలాంటి నాయకులపైన కానీ, మా తదుపరి ఉండే పెద్ద నాయకులపైన కానీ పూర్తిగా బాధ్యత ఉంటుందని నేను నమ్ముతా ఉన్నా. పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎక్కడైనా చిన్నపాటి అసౌకర్యాన్ని, అగౌరవాన్ని నా వైపు నుంచి కల్పించింటే నా ఆత్మపరిశీలన బోనులో నేనెప్పుడు దోషిగా నిలబడి నన్ను నేను ప్రశ్నించుకునేదానికి సంసిద్ధంగా కొన్ని సంవత్సరాల నుంచి సాగుతూ ఉంది ప్రయాణం. రాబోయే భవిష్యత్ కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఇంకా గొప్ప సేవలు, గొప్ప గుర్తింపు, సహాయ సహకారాలు అందించడానికి మంచి ప్రణాళికతో కార్యకర్తల ముందుకు త్వరలో వస్తానని చెప్పి కార్యకర్తలకు మాటిస్తూ, వేంపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం ఆయుర్వేద సంఘం ఆధ్వర్యంలో వాసవి మాతకు ప్రత్యేక అలంకారం చేశారు. మూల విరాట్ అమ్మవారికి అలంకారం ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో అభిషేకం, విశేష పూజలు నిర్వహించామని అధ్యక్షుడు వడ్లకుంట రాజారావు తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కన్యకాంబ జై జై వాసవాంబ జై జై అంటూ ఆలయంలో వెండి రథంలో వాసవిమాత ప్రాకారోత్సవం నిర్వహించామని చెప్పారు. ప్రతి శుక్రవారం ఆలయంలో వాసవిమాత ప్రాకారోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళా మండలి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రతి శుక్రవారం సాయంత్రం వాసవిమాత స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం తదితర స్తోత్రాలు పఠనం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు దొంతు సుమన్, మహిళా మండలి అధ్యక్షురాలు బచ్చు భాగేశ్వరమ్మ, ఉపాధ్యక్షులు బైరిశెట్టి నాగలక్ష్మి, పచ్చిపులుసు ప్రవీణ, కార్యదర్శి కాంబోజి నిర్మల మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వేంపల్లి పట్టణంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 4 రోడ్ల కూడలిలో మండల యూత్ కన్వీనర్ రవిశంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వైసీపీ జెండా ఆవిష్కరించారు. మండల జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి కేక్ కట్ చేసి పార్టీ నేతలు, కార్యకర్తలకు, మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా గూడూరుకు చెందిన గంగిరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం జడ్పీటీసీ మండల కన్వీనర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాయత్రి, హజ్ హౌస్ రాష్ట్ర డైరెక్టర్ మునీర్,
కాణిపాకం దేవస్థానం డైరెక్టర్ గోగుల కొండయ్య, సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ షబ్బీర్ వల్లి, మాజీ జెడ్పీటీసీ డాక్టర్ బాష, ఎంపీటీసీలు కటిక చంద్ర, భారతి, బాబా షరీఫ్, వార్డు మెంబర్ అంజి వందలాది మంది అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమై 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ 11 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఈరోజు 2019 అధికారంలోకి రావడం జరిగింది. 2014లో 67 స్థానాల్లో గెలవడము, 27 స్థానాలు మాత్రమే గెలవడంతో మరింత పట్టుదలతో కార్యకర్తలు నాయకులందరూ కూడా 2014 నుంచి 2018 వరకు అందరూ కూడా అంకిత భావంతో పనిచేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో 2019లో అధికారంలో గెలవడం జరిగింది. 2019లో అధికారం వచ్చినటువంటి 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏ వర్గాలు అయితే అవన్నీ కూడా సొంతంగా తప్పకుండా అమలు చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. దాదాపుగా 2 సంవత్సరాలు టైం అన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ అయితే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా 20% పుట్టుకోవడం మనకందరికీ తెలియనటువంటి విషయమే. అదేవిధంగా రాబోయే 2024లో కూడా మనమందరం కూడా ఇదే అత్యంతతో కృషి చేసి తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి గురుతర బాధ్యత మనది మనందరిదేని మనవి చేసుకుంటున్నాం. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖలో తొలగించిన కార్మికుడు ఎద్దుల ప్రసాద్ను సత్వరమే విధుల్లోకి తీసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మిక విద్యార్థి యువజన దళిత సామాజిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని చిలకలబావి దగ్గర ఉన్న ఏఐటీసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, జిల్లా డిప్యూటీ సెక్రటరీ కేసీ బాదులాలు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు శాఖలో పనిచేస్తున్న ఎద్దుల ప్రసాద్ను ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రశ్నిస్తున్నాడనే నెపంతో తొలగించడం అన్యాయమన్నారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ యాజమాన్యం ఎక్స్పోర్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను ఎద్దుల ప్రసాద్ ప్రశ్నిస్తున్న నెపంతో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడం చట్టవిరుద్ధమన్నారు. ఈ విషయాన్ని యాజమాన్యం లీడ్ బ్యాంక్ మేనేజర్, ఎస్ఎస్టీ కమిషన్, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక సిబ్బందికి నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తూ పని గంటలు లేకుండా వెట్టి చేకరి చేయించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏపీజీబీ యాజమాన్యం స్పందించకపోతే ఈ నెల 14వ తేదీ నుంచి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నామని హెచ్చరించారు. అత్యంత పేరు ప్రఖ్యాతులు ఘటించినటువంటి ఆంధ్రప్రతి గ్రామీణ బ్యాంకు ప్రజలలో మన్ననలు పొంది దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. కానీ అందులో పనిచేస్తున్నటువంటి జనరల్ మేనేజర్, అదేవిధంగా అక్కడ అవుట్సోర్సింగ్ ఏజెన్సీగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కంపెనీ మాట్లాడుకొని ఈ బ్యాంకులలో యూనియన్ వేరే ఒక యూనియన్కే ఉండాలా, రెండో యూనియన్ ఉండకూడదనే ఉద్దేశంతో ఒక యూనియన్ ఏర్పాటు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి, కృషి చేస్తున్నటువంటి ఎద్దుల ప్రసాద్ అనేటువంటి మెసెంజర్ను అన్యాయంగా అక్రమంగా తొలగించడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి ఏఐటీసీ, అదేవిధంగా వివిధ దళిత సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఒక ఎంప్లాయీ పట్టకొట్టడం అనేటువంటిది అన్యాయమైనటువంటిది. కాబట్టి ఒక ఎంప్లాయీ పట్టకొట్టడం అంటే ఆ ఉసూరు ఆ పద్మనాభరావుకు తగులుకుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు ఘటించినటువంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు యొక్క పరువును రోడ్డు మీదకి తీసుకుపోకూడదని, ఆ పరువును కాపాడాలని, దాంతో మేము పనిచేస్తున్నాను. కాబట్టి ఆ బ్యాంక్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1000 రోజుల పాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందకపోగా అప్పుల రాష్ట్రం మాత్రంగా మిగిలిపోయిందని టీడీపీ నేతలు లింగారెడ్డి, హరిప్రసాద్లు తీవ్రస్థాయిలో విమర్శించారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో 1000 రోజుల పాలనలో 1000 తప్పుల పేరుతో టీడీపీ నేతలు ప్రజా చార్జ్షీట్ పేరుతో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏకంగా సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టే స్థాయికి పరిస్థితులను తీసుకెళ్లడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోగా బడ్జెట్లో చివరికి స్వంత జిల్లాకు కూడా తగిన న్యాయం చేయలేని పరిస్థితి నెలకొనిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది రాష్ట్ర మంత్రులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, మాట్లాడే గొంతుకలను అణగదొక్కేలా ప్రవర్తించడం, పేద ఇళ్ల స్థలాలు, పక్క గృహాల్లో మోసం, పేదల ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలను అర్థం చేసుకుని రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేత లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమంలో కూడా పూర్తిగా విఫలమైపోయి 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రోజుల్లో 1000 తప్పులు చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రజా చార్జ్షీట్ని కూడా ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది. 2.5 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినా కూడా సొంత జిల్లా కూడా ఏమి ఒరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మంత్రుల యొక్క దుర్భాషలు, చంద్రబాబు గారిని తిట్టడం, దుర్భాష రావడం, మంత్రుల కేసరాన్ని అడుగుతడం, మంత్రుల జూదా గృహాలు నడపడం, ఈ విధంగా పక్కా గృహాల్లో మోసం, ఇళ్ల స్థలాల్లో మోసం, పేదల ఇళ్లకు బిల్లులు ఇవ్వకుండా పోవడం, ఈ విధంగా శిష్యపాలుడివి 100 తప్పులే, ఈ జగన్ పాలన 1000 తప్పులు తక్కువ లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం. ఆటో కార్మికులను అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ దుగ్గాపల్లి మల్లికార్జున్ రెడ్డి, మేయర్ సురేష్ బాబులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.